తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా భారతి హోలికేరి నియమించింది. ఇక నిజామాబాద్ కలెక్టర్గా రాజీవ్ గాంధీ హన్మంతు, హన్మకొండ జిల్లా కలెక్టర్గా సిక్తా పట్నాయక్ బాధ్యతలు అప్పగించింది. అసిఫాబాద్ కలెక్టర్గా షేక్ యాసిన్ బాషా, మహబూబ్‌నగర్ కలెక్టర్గా జీవీ రవి, సూర్యాపేట కలెక్టర్గా వెంకట్రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా హరీష్, మంచిర్యాల జిల్లా కలెక్టర్గా బి సంతోష్, మెదక్ జిల్లా కలెక్టర్గా రాజశ్రీషా, జగిత్యాల ఇన్ఛార్జ్ కలెక్టర్గా కర్ణన్, నిర్మల్ కలెక్టర్గా వరుణ్ రెడ్డి, వనపర్తి కలెక్టర్గా పవార్ను నియమించారు. తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా భారతి హోలికేరిని నియమించారు. ఇక నిజామాబాద్ కలెక్టర్గా రాజీవ్ గాంధీ హన్మంతు, హన్మకొండ జిల్లా కలెక్టర్గా సిక్తా పట్నాయక్ బాధ్యతలు అప్పగించారు. అసిఫాబాద్ కలెక్టర్గా షేక్ యాసిన్ బాషా, మహబూబ్‌నగర్ కలెక్టర్గా జి రవి, సూర్యాపేట కలెక్టర్గా వెంకట్రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా హరీష్, మంచిర్యాల జిల్లా కలెక్టర్గా బి సంతోష్, మెదక్ జిల్లా కలెక్టర్గా రాజశ్రీషా, జగిత్యాల ఇన్ఛార్జ్ కలెక్టర్గా కర్ణన్, నిర్మల్ కలెక్టర్గా వరుణ్ రెడ్డి, వనపర్తి కలెక్టర్గా పవార్ను నియమించారు.